ఇక్కడ ఈరోజు ముండ మార్కెట్లో ఫ్యాన్స్ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము తర్వాత కేక్ కటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. అయితే ఈరోజు మా అందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది చాలా ఆస్పిషియస్ ఒకేషన్. ఎందుకంటే ఇది వినాయక చవితి 9 రోజులు 10 రోజుల సందర్భంగా పొద్దున పూజ చేయించి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కేవలం పవనిజం అంటే దేశం కోసం ఏదైనా చేయడం సమాజం కోసం ఏమైనా చేయడం అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అడుగు జడలో నడుచుకుంటూ ఈరోజు పొద్దున వినాయకుడి పూజ చేయించి ఆ తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. దాదాపుగా 2000 మంది ఇప్పటి వరకు ఇక్కడ భోజన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో ఎటువంటి రాజకీయాలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా కేవలం సమాజం కోసం ఏదైనా సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారు. అది ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 2 చేస్తున్నారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము మా తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే నిజంగా సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా సమాజానికి ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టి 10 మందికి అన్నం పెడితే ఎప్పటికి కూడా అది గుర్తుండిపోతుంది. ఎందుకంటే అన్నదానంలోకి వెళ్ళి నిజంగా అన్నదానం గొప్పది. మిగతా ఏ దానం చేసినా ఇంకా కావాలంటారు, కానీ అన్నదానం ఒక్కదానిలోనే కడుపు నిండిన తర్వాత చాలు అని అంటారు. కాబట్టి అన్నదానంలోకి వెళ్ళి అన్నదానం గొప్పది. అలా 10 మంది దాదాపు 2000 మంది అన్నట్టు ఇందాక 2000 మంది కడుపు నింపారు ఇవాళ. అలాగే ఇది స్ఫూర్తితోటి ఇంకా చాలామంది దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ సమాజం కోసం ఏమన్నా మంచిగా చేయండి, మంచి చేయండి సమాజానికి. అదే పవనిజం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్షణం ఆయన చెప్పినట్టుగా. తర్వాత దేశం పట్ల మీకున్న బాధ్యత ఏంటి అంటే, ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు అన్నట్టు దేశం మాకేమి ఇచ్చింది అనుకుంటే దేశానికి మనమేమి ఇచ్చామనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా కళ్యాణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి విష్ చేసేసి ఇంకా మా అలా అభిమానులకు అందరూ ఈరోజు పండుగ వాతావరణం ఉంది. ఈరోజు ఎందుకంటే మొన్న ఇప్పుడు గణేష్ చవితి టైంలో 2 పండుగలు వచ్చేసినాయి, మా గణేష్ చవితి ఇంకో ఏమో మన కళ్యాణ్ బాబు బర్త్డే. ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా మన స్టేషన్ గణేష్ గుడిలో అభిషేకం చేయించినాము. మాకు కులా మతం ఏం భేదం ఏం లేదు, రాజకీయం ఏం మాకు అవసరం లేదు, ఉట్టిగా పవనిజం కావాలి అంతే తప్ప ఇంకా ఏం లేదు. ఈరోజు సికింద్రాబాద్ ముండా మార్కెట్లో కనీసం 2000 మంది ఇప్పటిదాకా భోజనాలు చేసినారు. ఇంకా సేవలు అందరికీ చేసుకుంటూ పోవాలని మాకు ఇంకా ఉన్నది ముంగట ఆశ. జై చిరంజీవ, జై పవనిజం, జై హింద్.